అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అన్న విషయాన్ని రోజు 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 మేము చెప్తున్నప్పటికీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిర్లక్ష్యం వల్ల, పోలీసుల తాలూకా వైఫల్యం వల్ల ఈ రోజుకి కూడా చాలా మంది ఆడబిడ్డలు మానాలు ప్రాణాలు కోల్పోయి వీధిని పడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నిన్న కాక మొన్న అనంతపురం జిల్లాలో ఎవడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈడియట్ ఒక అమ్మాయి చావుకు కారణమైనందుకు ఆ అబ్బాయి గురించి మాట్లాడుతూ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని కారు కోతలు కూసిన సందర్భం కూడా ఈ విషయం గుర్తు చేసుకోవాలి. ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే అది జరిగిన 24 గంటలు గడవక ముందే ఈరోజు గుంటూరు జిల్లాలో 19 సంవత్సరాలు ఒక బాలికని అన్నారు, మేజర్ అయినప్పటికీ బాలికని అన్నారు. 19 సంవత్సరాలు ఒక అమ్మాయిని పెళ్లి 20 రోజులు అయిన తర్వాత 6 రగంతకులు అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత ఆ అమ్మాయిని విషయం ఏంటంటే పరిస్థితి దిగజారిపోయిన తర్వాత మార్కెట్లో అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయి తేరుకొని తల్లిదండ్రులను తీసుకొని డిఎస్పీ ప్రశాంతి గారి దగ్గరికి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ డిఎస్పీ కూడా అమ్మాయిని కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరించి ఆ అమ్మాయిని అసభ్య పదజాలంతో తిట్టి ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోయే పరిస్థితికి తీసుకురావటం అనేది ఎంతవరకు న్యాయం? సిఐ బత్తుల శ్రీనివాస్ అతను కూడా అమ్మాయిని చాలా కించపరుస్తూ మాట్లాడి ఆ అమ్మాయి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి ఆ అమ్మాయినే పోలీసులు తిట్టారు. దేనికి అని అంటే అది పత్తిపాడు కాన్షియన్సీ, మాజీ హోమ్ మినిస్టర్ గారు కాన్షియన్సీ, అక్కడున్న ఎమ్మెల్సీ కూడా అప్పిరెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అవ్వటం, వైసీపీ కార్యకర్తలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వటం ఒకే ఒక కారణంగా ఆ అమ్మాయి మీద కేసు ఆ అమ్మాయికి ఇచ్చిన కేసును కూడా నమోదు చేయకుండా, లిటరల్గా చెప్పాలంటే నమోదు చేయకుండా అమ్మాయిని మానసికంగా హింసించిన పరిస్థితి కూడా కనిపించింది. అటువంటి సందర్భంలో అమ్మాయి తన మానసికమైన పరిస్థితిని తట్టుకోలేక హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. అంటే ఈరోజు పరిస్థితి ఒక 19 సంవత్సరాల ఆడబిడ్డకే మనం పరిస్థితి పెళ్ళైన ఆడబిడ్డకి రక్షణ కల్పించుకోలేకపోతున్నాం. అన్యాయం జరిగిన తర్వాత కూడా ఆవిడ పక్షాన కూడా పోలీస్ వ్యవస్థ కూడా నుంచోలేకపోయిందంటే దేనికి వ్యవస్థ అంత, దేనికి అడ్మినిస్ట్రేషన్ అంత, దేనికి హోమ్ మినిస్టర్, దేనికి ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్? ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంకా అది జరిగింది, ఇంకా అమ్మాయి హాస్పిటల్లోనే పోస్ట్ మార్టం జరుగుతుంది, అమ్మాయి బాడీ పోస్ట్ మార్టం జరుగుతుంది, ఎవరైతే భూలక్ష్మి అనే అమ్మాయి పోస్ట్ మార్టం జరుగుతుంది. ఈలోపే కాకినాడలో ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద ప్రేమించలేదు అని చెప్పి గొంతు కోసేసి పొడిచి నడి రోడ్డు మీద చంపేసిన పరిస్థితి. ఈ రోజు ఎందుకు రాదు మహిళా కమిషన్ బయటికి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడి ఈరోజు? డీజీపీ ఎందుకు మాట్లాడి ఈరోజు? పోలీస్ వ్యవస్థ ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు? మేము అనుకో మేము అనాలి దీన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటే మాకు